రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నలకు తీపిక ప్రతి అందించింది. ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు ఎన్నికల ముందు జమ చేయబోతుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. తెలంగాణలో రైతు భరోసా పథకం అమలుతో రైతులకు శుభవార్తనైతే అందనుంది. 15,000 రూపాయలు హామీ ఇచ్చిన పరంగా ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. రైతు భరోసా పథకంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వంటి కార్యక్రమాలను, 10 లక్షల సబ్సిడీ వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం, పంటల బీమా, రుణమాఫీ సహా మిగిలిన హామీలను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రాబోయే వర్షాకాలానికి ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం. ప్రస్తుతం ఉన్న రైతు బంధు పథకానికి గణనీయమైన మార్పులు తీసుకురావాలని రియల్ ఎస్టేట్ హోల్డింగ్లు మినహా చురుగ్గా సాగు చేసే వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్దేశాన్ని పునరుద్ధరించారు. 5 ఎకరాల లోపు ఉన్న భూమి రైతులకు అర్హత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బాంధవుల కోసం ఉద్దేశించిన గతంలో నిలిచిపోయిన నిధులను శాసనసభ ఎన్నికల సమయంలో అన్నదాతలకు మళ్లించినట్లు నివేదించబడింది. జూన్లో రైతు భరోసా పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని కాంగ్రెస్ యోచిస్తుంది. రైతులకు ఎకరాకు 15,000 రూపాయల వేసీగా వ్యవసాయ సీజన్లో ఒకేసారి లేదా 2 విడతలుగా పంపిణీ చేయాలనైతే యోచన చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రతి ఒక్కరికి జూన్లో ఈ వానాకాలం సీజన్లోనే 15,000 రూపాయల రైతు భరోసా పథకాన్ని అయితే అమలు పరిచేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతుంది. దీనికి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం కొన్ని అర్హతలు అయితే పెట్టారు. ఆ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ 15,000 రూపాయలు అయితే ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి.